రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని దిక్కుమాలిన పార్టీగా అభివర్ణించిన రాయపాటి అదో కుల రాజకీయాల పార్టీ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఫక్త్ వ్యాపార సంస్థ అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తామని చంద్రబాబు 150 కోట్లు వసూలు చేశారని చెప్పారు. తనకు కేటాయించిన నియోజకవర్గంలోకి తనను రానివ్వలేదని రంగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ను ఓడిస్తానని సవాల్ చేశారు. రంగబాబు రాజీనామా అనంతరం చంద్రబాబు ఫోటోను విసిరిపారేశారు. మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్ర విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ఫర్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, ఇది ఆయనే మాకేం చేయలే, మమ్మల్ని దోసుకున్నాడు, ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి ప్రభు చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్ట్లో నాశనం చేసి సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బ్యావర్స్, అది ఒక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 100,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 100,000 ఉద్యోగాలు తెచ్చా, 100,000 ఉద్యోగాలు తెచ్చాడు, కియా కట్టాను. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? సిరి సిటీ మేమే చేశానన్నావు, నేను ఎందుకు గెలవలేకపోయాను? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యాడు. దొంగలు, ఏ నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా ఇల్లు అక్కడ పొడి చేయి, నీ ఇల్లు లేదు అక్కడ. ఇక్కడ నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ, అక్కడ లేరా మనుషులు? అక్కడ నీ కులస్తులు లేరా? వెట్టగలుస్తుంది వస్తా మంగళగిరిలో కాల్చు. మంగళగిరిలో నేను కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా, నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం, నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాన్ని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం, సామాజిక ఎవరు పోసినా ఒకే రక్తమయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా ఈ జిల్లాల్లో కులవాళ్ళు లేపుతున్నారండి, డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసిన అది ఎంత హేమాహేమీలు పెట్టారు, 2019లో గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు ఆలోచించారా? నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, నువ్వు స్వార్థరూపం పనిచేసి. నేను నీ అపాయింట్మెంట్ కోసం పార్టీకి 3 మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగా? మా నాన్నగారు 1 గంట సేపు వెయిట్ చేశారు, ఒక చిన్న ప్రపోజల్, అది అవలా. ఎందుకైనా ఎంత బాధపడ్డారు? ఏమన్నాడు? వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు, ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నాడు. రాయపాటి సాంబశివరావు గారిని బాధ్యత తీసుకోమన్నారు, తీసుకున్నారు. సంవత్సరం కష్టపడ్డారు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు. అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి, మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి, బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు, డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ 100% ఓకే చేస్తారు. దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి, ఆయన ఫండ్స్ సెపరేట్, ఇది సెపరేట్, మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్ రిలీజ్ చేస్తాను.
చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఆయన ఇదిగో 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 అంటారు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు ఏంటి ఆయన డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచాడు ఎప్పుడన్నా పోనీ మా సంగతి తీసేయండి పార్టీ నమ్ముకోవడం అన్నారు ఎన్టీ రామారావు స్థాపించి దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు వాళ్ళ కోసం ఏం చేశావు ఈరోజు వాళ్ళు ఎకరం 2 ఎకరాలు ఉన్నా అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉన్నారు ఏ లోకేష్ ఏమంటావు నువ్వు నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమ సంక్షేమం ఏం చేసావయ్యా ఇన్సూరెన్స్ ఇస్తారా చనిపోయిన వాళ్ళకి అంత నేను మెంబర్షిప్ తీసుకున్నావు ఏది లెక్కలు తీయబేటికి ఎంతమందికి ఇచ్చావు చూపించో ఎందుకోసం చేశావు డబ్బులు 50 లక్షల మంది 60 లక్షల మంది తర్వాత కార్డులే ఇవ్వలేదు వాళ్ళు దీన్ని ఏమంటారు పచ్చి మోసం తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం క్లియర్ గా చెప్తున్నా మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయం మా కుటుంబంలో మా నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు 1 సార్ ఓడిపోయారు 1 సార్ రాజ్యసభ చేశారు మా చిన్నాన్న జెడ్పీ చైర్మన్ చేశారు డీసీసీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు చేశారు మా తమ్ముడు మేయర్ చేశారు ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కళ్ళతో చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా ఇక్కడ కుల మతం లేదు అందరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పనిచేసాం చేతనైన పని చేశాం చేతనైన సహాయం చేశాం ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు రూపాయి ఆశించుకున్నారు ఇది మేము చేసిన ఆయన చేసి సర్వీస్ మేము దెబ్బతిన్నాం కుటుంబ దెబ్బతిన్నాం మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం మేము ఎవరి దగ్గర మోసం చేయలే చేసింది వాళ్ళు ఏమయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నాను లొకేషన్ అడుగుతున్నా నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు ఇది లేదా గుంటలు తీయటం అంటే మిగతా జనం అంతా చేసే పని గమనించలేదా ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా ఎంత దోసుకున్నారు కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాయపాటి రంగబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు, అలాగే తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదొక వ్యాపార సంస్థ అనంటూ, కుల రాజకీయాలుంటాయంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, తదుపరి ఆయన రూట్ ఎటన్ కోచ్? మొత్తమే చూసుకుంటే పార్టీ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర రాయపాటి రంగబాబు కొద్దిసేపు క్రితమే ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆయనకి గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా కూడా కేటాయిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా అతన్ని కాలు పెట్టించిన పరిస్థితి కనిపించలేదు, ఎక్కడా కూడా ఆయన యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి రాజకీయంగా బద్ద వైరం ఉన్నాం. కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించి కూడా సత్తెనపల్లి టికెట్ ఇవ్వడంతో కూడా తీవ్రస్థాయిలు అసంతృప్తి ఆగ్రహం గత కొంతకాలంగా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గుంటూరు 2 అయినా సరే ఇస్తారని చెప్పి మీరు వేచి చూసిన పరిస్థితి కనిపించింది. అయితే గుంటూరు 2కు సంబంధించి కూడా జనసేనకి పొత్తులో వెళ్లే అవకాశం కనిపించడంతో గచ్చంతరలేని పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో వీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం చంద్రబాబు ఫోటోని విసిరేసి 2019 ఎన్నికల్లో తాము పోటీ చేసి ఓటమి చెందాం, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీనే కాదు ఇది వ్యాపార సంస్థ అని చెప్పి సంకీలమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆయన గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగా తదుపరి కార్యాచరణకు సంబంధించి వైసీపీలో చేరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆయనకి అవకాశాలు అయితే లభించే పరిస్థితి లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరి లోకేష్ ను ఓడిస్తానని చెప్పి ఆయన అయితే మంగళగిరిలో శపథం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక రైట్, శివ, గత ఎన్నికల్లో కూడా టికెట్ కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు 150 కోట్లు వసూలు చేశారని కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం కానీ నేతలు ఎవరైనా స్పందించారా? ఇక్కడ 2 అంశాలను మనం ప్రామాణికంగా తీసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాయపాటి సాంబశివరావు సోదరులు కుమారుడు కూడా టీడీపీలో చేరారు. వెను వెంటనే టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ తర్వాత గెలుపొందారు. అలాగే 2019కి సంబంధించి కూడా ఆయన మరొకసారి నరసరావుపేట ఎంపీగానే బరిలో దిగారు. దాదాపుగా 150 కోట్ల రూపాయలు తమ చేత ఖర్చు పెట్టి ఇచ్చారని చెప్పి వారు ప్రధానమైన ఆరోపణ. సో రాజకీయ సంబంధించి పార్టీలో ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఖర్చు పెట్టడం సహజం అనేది అభిప్రాయం. అయితే 2019కి సంబంధించి కూడా తమ వద్ద డబ్బులు లేకపోయినా కానీ 150 కోట్ల రూపాయలు ఉంటేనే
సీట్ ఇస్తామనే కండిషన్ పెట్టి ఇబ్బందులు పాలు చేశారని చెప్పి రంగబాబు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాము, పార్టీ ఆఫీస్ కి ఎంత ఖర్చు పెట్టాము, అట్లా వివరాలన్నీ మా వద్ద ఉన్నాయి, వచ్చి లెక్కలు చూడటానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పి ఆయన అయితే తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, ఓవరాల్ గా చూస్తే టికెట్ దక్కనందుకే ఈ అసంతృప్తి అనుకోవచ్చా? మరోపక్క వైసీపీలో చేరి కూడా లోకేష్ పైన గెలుస్తానంటూ సవాల్ చేస్తున్నారు, వైసీపీలో చేరితే మాత్రం టికెట్ దక్కే పరిస్థితి ఉందా? అంటే వైఎస్ఆర్సీపీలో చేరటానికి అయితే అవకాశం ఉంది, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే మంగళగిరికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా అభ్యర్థిని ఫైనల్ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఈ నేపథ్యంలో ఆయనకి మళ్ళీ ఇంకొక చోట టికెట్ అలాట్ చేసే అవకాశాలు కూడా కనిపించలేదు. సత్తెనపల్లి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రస్తుతం అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. మంగళగిరి ఆల్రెడీ గంజి చిరంజీవికి కేటాయించడం, ఇట్లా రకరకాల ఈక్వేషన్ ఉన్నప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరటానికైతే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న మనకున్న సమాచారం ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున సీటు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. రైట్ శివ, పరస్పరం పార్టీల మార్పులు కూడా కనిపిస్తున్నాయి, టీడీపీలో కూడా పార్టీల మార్పు జోరందుకుంటుంది. కేశినేని నాని, ఇప్పుడు రాయపాటి రంగబాబు, ప్రస్తుతం మరి ఇలాంటి సిచ్యువేషన్ ని, ఇలాంటి అసంతృప్త రాగాన్ని టీడీపీ అధిష్టానం ఏ విధంగా చల్లారుస్తుంది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరిని, రాయపాటి రంగబాబుకి సంబంధించి కానీ లేకపోతే కేశినేని నానికి సంబంధించి కానీ, వీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులతో చలామణవుతూ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు, వారితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు అని అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకున్నారు తప్ప ఇక్కడ పెద్దగా తేడా ఏమీ లేదనేది టీడీపీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రాయపాటి రంగబాబుకు సంబంధించి రాయపాటి సాంబశివరావు గారు ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కుమారుడు రంగబాబుకు సంబంధించి ఎప్పుడు కూడా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించి వీరిద్దరిని పెద్దగా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రాయపాటి రంగబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు, టికెట్ దక్కలేదన్న అసంతృప్తితోనే రాజీనామా చేశారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, ఒకసారి ఏమన్నారో చూద్దాం. మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్ర విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ డ్రైవ్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు, ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి ప్రభు చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్ట్లో నాశనం చేసి సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతానికి సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం పోలవరం అన్నాడుగా, అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్స్, అది ఒక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ వాళ్ళ భాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా ఏం లక్ష ఉద్యోగాలు తెచ్చాయంటాడుగా లోకేష్. ఇన్ని లక్ష ఉద్యోగాలు తెచ్చాను, కియా కట్టాను, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? సిరి సిటీ మేమే చేసామన్నావు, నేను ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు దొంగలు. ఏ నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి?
నువ్వు రాయలసీమగా ఇల్లు అక్కడ పొడి చేయి, నీ ఇల్లు లేదు అక్కడ, ఇక్కడ నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ, అక్కడ లేరా మనుషులు, అక్కడ మీ కులస్తులు లేరా, వెట్లగేస్తా చూస్తా మగళగిరిలో కాల్చు. మగళగిరిలో నేను 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 కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా, నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా, అది బీసీని కాదు వర్గం, నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాని, హనుమంతరావుని, నేను ఎంత కష్టపడ్డాను నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం, సామాజిక ఎవరు పోసినా ఒకే రక్తమయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో కులవాళ్ళు లేపుతున్నారండి, డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసిన అది ఎంత హేమాహేమీలు పెట్టారు, 2019 గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు ఆలోచించారా? నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, నువ్వు స్వార్థలోకం పనిచేసి. నేను ఈ అపాయింట్మెంట్ కోసం పార్టీ 30 మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగా, మా నాన్నగారు ఒక గంట సేపు వెయిట్ చేశారు, చిన్న ప్రపోజల్ అది అవలా. ఎందుకైనా ఎంత బాధపడ్డారు, ఏమన్నాడు? వినుకొండ, వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్ లో పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు, ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నాడు. రాయపాటి సాంబశివరావు గారిని బాధ్యత తీసుకోమన్నారు, తీసుకున్నారు. సంవత్సరం కష్టపడ్డారు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు, అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి, మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి, బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు, డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ 100% ఓకే చేస్తారు. దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి, ఆయన ఫండ్స్ సెపరేట్, ఇది సెపరేట్, మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్ రిలీజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఆయన ఇదిగో 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 అంటారు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు ఏంటి, ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా? పోనీ మా సంగతి తీసేయండి, పార్టీని నమ్ముకోవడం అన్నారు, ఎన్టీ రామారావు స్థాపించి దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు, వాళ్ళ కోసం ఏం చేశావు? ఈరోజు వాళ్ళు ఎకరం 2 ఎకరాలు ఉన్నా అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు. ఏ లోకేష్ ఏమంటావు నువ్వు, నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమ సంక్షేమం ఏం చేసావయ్యా? ఇన్సూరెన్స్ ఇస్తారా చనిపోయిన వాళ్ళకి, అంత నేను మెంబర్షిప్ తీసుకున్నావు, ఏది లెక్కలు తీయబేడికి, ఎంతమందికి ఇచ్చావు చూపించో, ఎందుకోసం చేశావు డబ్బులు? 50 లక్షల మంది 60 లక్షల మంది తర్వాత కార్డులే లేదు వాళ్ళు. దీని ఏమంటారు, పచ్చి మోసం. తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం, నేను క్లియర్గా చెప్తున్నా. మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయం, మా కుటుంబంలో మా నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు, ఒకసారి ఓడిపోయారు, ఒకసారి రాజ్యసభ చేశారు, మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు, డీసీసీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు చేశారు, మా తమ్ముడు మేయర్ చేశారు. ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. ఇక్కడ కుల మతం లేదు, అందరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పనిచేసాం, చేతనైన పని చేశాం, చేతనైన సహాయం చేశాం. ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు, టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, రూపాయి ఆశించకుండా. ఇది మేము చేసిన ఆయన చేసిన సర్వీస్. మేము దెబ్బతిన్నాం, కుటుంబం దెబ్బతిన్నాం, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం, మేము ఎవరి దగ్గర మోసం చేయలా, చేసింది వాళ్ళు. ఏమయ్యా నీకు, ఒక్క మాట చెప్తున్నాను, లొకేషన్ అడుగుతున్నా, నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు, ఇది లేదా గుంటలు తీయటం? అంటే మిగతా జనం అంతా చేసే పని గమనించలేదా? ఈ జనమూల్ కమిటీలు ఏంటి అంటే, మిగతా వాళ్ళు మనుషులు కాదా, ఎంత దోసుకున్నారు?